వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ముందు హత్య తర్వాత ఏం జరిగింది వివేకానందరెడ్డి పిఏ వెంకట కృష్ణారెడ్డితో మాట్లాడదాం జరిగిన రోజు మీరు ఎక్కడ ఉన్నారు నేను రోజు ఫైవ్ థర్టీకి సార్ ఇంటికి పోయే అలవాటు నాకు దాదాపు థర్టీ ఇయర్స్ పైన నేను రోజులాగే ఆ రోజు కూడా నేను ఫైవ్ థర్టీకి సార్ ఇంటికి వెళ్ళాను కానీ సార్ ఎప్పుడు ఫైవ్ థర్టీ వరకు లేకుండా ఉండడం అనేది అసంభవం మామూలుగా ఎప్పుడు లేచే ఉంటాడు ఆ రోజు నింపడానికి పెట్టడానికి ఇంకా లేవలేదు నేను వైపు పిలిచి వచ్చినా సినా ముందు పక్కన లేస్తాడు అనుకుంటే ఇంకా లే అంత లోపలనే వాష్మెన్ రంగన్న పరిగెత్తుకుంటూ వచ్చినాడు సార్ పడిపోయినాడు సార్ పడిపోయినాడని అప్పుడు నేను ప్రకాశు నార్త్ సైడు వాకి కూడా రంగన్న యాపక్క ఆ పక్కకు మేము అలా ఉండిపోయి లోపలికి పరిగెత్తినాం పోతే సారు ఇండ్లంతా రూమ్ అంతా బెడ్రూంలో రక్తం అంతా ఉంది ఏసీ ఆన్లోనే ఉంది లైట్ ఆన్లోనే ఉంది కానీ సార్ బెడ్ పైన లేడు ఇంకా బాత్రూమ్ చూస్తే బాత్రూంలో పడిపోయి ఉన్నాడు ఇంకా సరే అని చెప్పేసి నాడి పట్టుకొని చూసిన తల మీద చిన్న గాయం కనపస్తుంది ఇంకా ప్రకాష్తో నాతోపడిని పిల్లిన ప్రకాష్తో మన సారు మనకు లేడు ప్రకాష్ అన్నాను ఇంకా బయటకు వచ్చి నారెడ్డి రాజశేఖర్ రెడ్డికి అల్లుడికి ఇంకా వాళ్ళ వారసుడు కదా ఇంకా ఆయన దానిపై ఇంకా మాకు బాస ఆయనే కాబట్టి ఆయనకు ఫోన్ చేసి చెప్పేసిన విషయం బావ మనకు లేడు ఎవరో ఏమో చేసినారు సంథింగ్ ఏమో జరిగింది తలపైన గాయకుడు కనిపిస్తుంది అని చెప్పారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు హైదరాబాద్లో ఉన్నాడు ఆ చెప్పిన తర్వాత మళ్ళా సెకండు మళ్ళీ వాళ్ళ బ్రదరు శివప్రకాష్ రెడ్డి కూడా విషయం చెప్పేసాను చెప్పేసినాక కొద్దిసేపటికి అక్కడ సోఫాలో ఒక మొబైల్ ఉన్నది ఆ మొబైల్ రింగ్ అవుతామనిదింది సైలెంట్లో ఉండి నా జోరులో పెట్టుకున్నా మొబైల్ ఇవ్వకదండి సార్ తర్వాత కొంచెం ముందర బెడ్ పక్కన వీల్ చైర్ ఉంటే ఆ వీల్ చైర్ ముందర ఒక పేపర్ పడి ఉంది ఆ పేపర్ ఏందని చెప్పేసి నేను ప్రకాష్ ఇద్దరము ఓపెన్ చేసి చూసినాము చూసే సార్ రాసిన లెటరు మ్యాటర్ దాంట్లో ఉంది అది ఆ లెటర్లో క్లియర్ కట్గా లేదు మేము బాగా కొంచెం నిదానంగా చూసి డ్రైవర్ ప్రసాద్ను నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నందుకు నన్ను కొట్టి చంపాడు మీరు డ్రైవర్ ప్రసాదం వదిలిపెట్టద్దు డ్రైవర్ ప్రసాదం వదిలిపెట్టొద్దు అని రెండు సార్లు అనేసి దాంట్లో కింద ఇట్లా వైఎస్ రెడ్డి అని చెప్పేసి దాంట్లో ఉంది మళ్ళీ ఆ లెటర్ విషయం మళ్ళీ నేను రెండోసారి రాజశేఖర రెడ్డికి విషయం మళ్ళీ తెలిపిన సరే 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 అయితే ఆ లెటర్ దాచిపెట్టు చాలా జాగ్రత్త భద్రం ఎవరికి చూపించద్దు అని చెప్పి అన్నాడు చూపించద్దు అంటే మళ్ళీ పోలీసు వద్ద మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి నేను అడిగాను లేదు నేను వచ్చిన తర్వాత నేను నేను చెప్తాను పోలీసు వాళ్లకు నీకేం ఇబ్బంది లేదు దాచిపెట్టేసేయన్నాడు ఫోన్ కూడా ఉండదు అని చెప్పాను నేను నీ దగ్గర పెట్టేసుకో ఫోన్ ఏం ప్రాబ్లం కాదు లెటర్ ఇది ఇంపార్టెంటో ఎవరు చూపించకూడదు ఎవరు తెలియకూడదు నేను వచ్చిన వరకు నేను వచ్చిన తర్వాతనే నాకు ఇవ్వు నేను పోలీసు ఇస్తాను చూసి అని చెప్పాడు కానీ మీరు ఆ లెటర్ చూశారు కదా లెటర్ చూసినప్పుడు అది వివేకానంద లాంగ్వేజే లాంగ్వేజ్ రెడ్డి రాశాడు అని మీకు అనిపించిందా ఎందుకంటే మీరు పిఏగా ముప్పై సంవత్సరాలకు పైగా అతని దగ్గర పనిచేసి వాళ్ళు ఇంకా దాదాపుగా ఇంకొకసారి అని మాకు కన్ఫర్మ్ అయింది శివప్రకాశ్ రెడ్డి కూడా చెప్పాను ఇతరు లెటర్ నిన్న నాకేం దిక్కుదవలసరం లేదు అని చెప్తే కొద్దిసేపు వెయిట్ చేయి మన వాళ్ళు ఎవరొకరు వస్తారు అని అన్నాడు కొద్దిసేపటికి అవినాష్ రెడ్డి సార్ వచ్చినాడు ఎన్ని గంటలకు వచ్చాడు అవినాష్ రెడ్డి అరౌండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ థర్టీగా అవర్స్ వచ్చింది నేను టైం చూసుకోలే మరి దాసగా చెప్తున్నాను నేను ఆ టైంలో వస్తే నేను రిసీవ్ చేసుకొని లోపలికి పిలుచుకోమైనా ఎవరెవరు వచ్చారు అవినాష్ రెడ్డితో పాటు శివశంకర్ రెడ్డి ఉన్నాడు సురేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు ఇంకా మిగతా ఎవరు ఉన్నారు కానీ మిగతా వాళ్ళని నాకు అదా తెలియదు నేను ఏడ్చుకుంటూ మా పేద మనకు లేకుండా బాయ్ కదా సార్ అని ఏడ్చుకుంటా లోపలికి పిలుచుకోమైన సారు బాడీ చూసినాడు అయ్యో అన్నాడు అని సారు బయటకు వచ్చినాడు బయటకు వచ్చి ఇంకా లాన్లో ఫోన్లో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడారు నేను హాల్లో ఉండిపోయినా వాళ్ళు బయట లాన్లో మాట్లాడుతున్నారు అంటే ఆ టైంలో లాన్లో ముగ్గురే ఉన్నారా వాళ్ళు అందులో పోయినారు మరి పోలీసు వాళ్ళకి చేయాలన్నా మరి ఎవరికి పొందేయాలని ఇట్లా మరి ఇంకా వాళ్ళ బంధువులందరికీ విషయాలు చెప్పాలని ఏమన్నా చేస్తానంటే మీకు నేను హాల్లో అంత జనాలంతా వస్తానంటే ఒక నేను వీళ్ళతో మాట్లాడుతాను ఇంకా మళ్ళీ నేను ఇంకా అవినాష్ సార్ చూడలేదు శంకరెడ్డిని చూడలేదు నేను మళ్ళీ వాళ్ళ అవినాష్ రెడ్డి వాళ్ళ చిన్నాన్న గారు పెన్నాన్న గారు వాళ్ళ నాన్న అందరు వన్ బై వన్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అంతా ఇంటికి వచ్చారు అందరు చూసి వాళ్ళ వాళ్ళంతా హాల్లో కూర్చోమన్నారు ఎక్కడ ఉన్నాడు అప్పుడు రంగన్న నా మధ్యలో నేను పిలిచినావని పిలిచి ఇంతకు దబాయిచ్చిన కొడక ఈ సారు ఇంత పని చేసిపోయినారు సార్ను ఏం చేస్తున్నావు గాడిలోకి వస్తున్నావు అని చెప్పి అంటే తిని నిద్రమైన సార్ దోషలు తిని నిద్రమైన దోషలు తిని అని అన్నాడు ఈ లోపల అవిన సార్ వస్తే నేను వాని వాణి పట్టించుకోవాలి నేను రంగన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ టైంలో ఇంతమంది లోపలికి వచ్చారు గంగిరెడ్డి ఇతరత్ర వ్యక్తులందరూ లోపలికి వచ్చాడని చెప్పాడు కదా అది వాడి ఇంటర్వ్యూలో ఇచ్చాడు నాకు లేదు ఇన్ని రంగన్న ఇంటి ఇచ్చినాడు నాకు తెలియదు అది కానీ గుండెపోటుతో చనిపోయాడని మొదలు చెప్పారు అంటే మీరు ఆల్రెడీ ముందే ఫస్ట్ చూసేశారు అది హత్య అని మీరు నిర్ధారించుకున్నారు మరి గుండెపోటు రోల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అది ఎవరు ఎట్లా క్రియేట్ చేసినారో తెలియదు అది మాకైతే ఇంకా లెటర్ ఉన్నది గ్యాంగ రక్తం ఉంది కాబట్టి ఎవరు ఏమో చేసిపోయినారనేది తెలిసిపోయింది ఆ విషయం నేను అల్లుడి వాళ్ళకు కూడా చెప్పేసిన విషయం ఇంకా తర్వాత కొద్దిసేపటికి అాశ్ రెడ్డి వచ్చి అడిగాడా ఎట్లా చనిపోయాడు ఏంటి అని మిమ్మల్ని ఏమడగలేదు వచ్చి చూసినాడు ఇంక బయటకు వచ్చినాడు తర్వాత కొద్దిసేపటికి శంకర్ సార్ వచ్చినాడు ఎర్రగంగిరెడ్డి ఒక అంశాలతే అటు ఇటు తర్వాత ఇద్దరు వచ్చినారు ఎరగంగిరెడ్డి రావడంలోనే వస్తానే బ్లడ్ అంతా వామిటింగ్ చేసుకున్నాడు అన్నాడు బ్లడ్ వామిటింగ్ కాదున్నా రక్తం అది ఎటను బ్లడ్ వామిటింగ్ అంటావు అని నేను క్వశ్చన్ చేసిన దానికి రెస్పాన్స్ లేదు మళ్ళీ బాత్రూమ్ లేకపోయిన తర్వాత బాత్రూంలో గోడకంతా ఆరేడు అడుగులు రకం చిమ్మిని చూడాలంటే అది బేషన్ మోడు తల కొట్టుకొని చిమ్మింటుందలే అన్నాడు మరి కంప్లైంట్ అయినా ఇస్తామా పోలీస్ కంప్లైంట్ అంటే ఏం అవసరం లేదులే అన్నాడు ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నేను నారెడ్డి రాజశేఖర రెడ్డికి మళ్ళీ ఫోన్ చేసినా గినిరెడ్డి ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అని చెప్పి పక్కన సిఏసార్ ఉన్నాడు సిఏసార్కు మాట్లాడని చెప్పి నా ఫోన్ సార్కి ఇచ్చాను వాళ్ళిద్దరు మాట్లాడుకొని మళ్ళీ చేసారని నాకు ఫోన్ ఇచ్చాడు మళ్ళీ అప్పుడు సారుకు సార్ చెప్పిన విధంగా నువ్వు లెటర్ కంప్లైంట్ స్టేషన్లో రాసేసే రాసి చేసాయి అన్నాడు ఎవరన్నారన్నమాట రాజశేఖర రెడ్డి సరే అన్నాను ఇంకా కొద్దిసేపటికి అని పిలిచి లస్సు ఉన్న మనం బకెట్తో నీ పిలుచుకొని అంత క్లీన్ చేయాల బ్లడ్ అంతా వినయితు ఎవరు కంప్యూటర్ ఆపరేటర్ మా ఆఫీస్లోనే పనిచేస్తారు ఇంకా వినతులపై వాళ్ళ పిలుచుకొని వచ్చినాడు వాళ్ళ సుమ బ్లడ్ అంతా క్లీన్ చేసేటప్పుడు సగం బ్లడ్ క్లీన్ చేస్తానే నా కళ్ళు తిరుగుతానని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది మళ్ళీ మీద బ్లడ్ను మా దగ్గర పనిచేసే పిల్లలు ఇద్దరున్నారు రాజశేఖరు ట్యాంకర్ అని మళ్ళీ వాళ్ళిద్దరు వచ్చి క్లీన్ చేసినారు క్లీన్ చేసి డెడ్ బాడీ సారి బాత్రూంలో ఉంది కదా అది తేవడానికి వీళ్ళు నలుగురు పోయినారు ఇంకా డెడ్ బాడీ తెచ్చేటప్పుడు నేను ఇంకా సార్ను చూడలేక నేను బయటకు వెళ్ళి బయటకు వచ్చేసిన హాల్లోకి వాళ్ళు మళ్ళీ ఏం చేసినారో ఏమో కొద్దిసేపటికి డెడ్ బాడీ తీసుకొని బయటకు వచ్చి అంబులెన్స్లోకి ఇచ్చుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళినారు ఇంకా ఉన్నారు ఎవరున్నారు అంబులెన్స్తో పాటు అంబులెన్స్లో ఎవరెవరు అతనితో వెళ్ళారు చూడలేను నేను నేను ఇక్కడ హాల్లో జనాలు అంతా ఉన్నారు వీళ్ళతో మాట్లాడుకుంటాను వాళ్ళు వెళ్ళిపోయినారు తీసుకొని మళ్ళీ నేను ఒక పది పదహైదు నిమిషాలకు నేను మళ్ళీ స్టేషన్ దగ్గర పోయి ఇక్కడ ఆగండి అవినాష్ రెడ్డి లోపలికి వచ్చాడు అవినాష్ రెడ్డి బాడీని డెడ్ బాడీని బయటికి లాగడంలో ఆయన పాత్ర ఉంది అవినాష్ రెడ్డి ఆ క్లీన్ చేశాడు ఆ డెడ్ బాడీని దగ్గర ఉన్నటువంటి రక్తం క్లీన్ చేయడంలో అతను డైరెక్షన్ ఇచ్చాడనేటువంటి ఒక వర్షన్ వచ్చింది అవినాష్ రెడ్డి రూమ్ లోనే లేడు ఫస్ట్ వచ్చినది వచ్చి బయక్ వెళ్ళిపోయినా మళ్ళీ రాని అసలు అవినాష్ రెడ్డి క్లీనింగ్ లో ఉన్నట్టు అసలు క్లీనింగ్ లేడు అసలు అవినాష్ రెడ్డి కానీ గుండెపోటు ప్రచారం అవినాష్ రెడ్డి చేశాడు అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా అనిపించాడు అనేటువంటి ఒక వాదన కూడా ఉంది అది నాకైతే ఏం తెలియదు మరి నేను అవినాష్ రెడ్డి దగ్గర తర్వాత చూడలేదు ఫస్ట్ వచ్చినప్పుడు వచ్చి బయటికి వెళ్ళారు కదా మళ్ళీ నువ్వు చూడలేదు సార్ రూమ్లోకి కూడా రాలేదు మళ్ళీ నేను ఇక్కడ హాస్పిటల్లో చూసిన అవినాశ్ రెడ్డి సార్ని అంతే అంతవరకు నేను అవినాశ్రెడ్డి సార్నే చూడా రూమ్లోకి రాలే అవినాష్ రెడ్డి క్లీన్ చేస్తాడు అరౌండ్ పదకొండు పైన అందరిలో సార్ మొబైల్ అడిగారు పోలీసు వాళ్ళు అడిగితే ఇచ్చేసిన వాళ్ళకి కానీ కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన సమయంలో మీతో పాటు ఎవరెవరు వచ్చారు పోలీస్ స్టేషన్ నాతో పాటు ప్రకాష్ నేను విన్నాము మేము ఇక్కడ ఇంటి దగ్గర నుంచి అక్కడ పోయిన తర్వాత నేను లెటర్ కంప్లైంట్ ఇచ్చి తిరిగి వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడు సిఎస్ఆర్ రూమ్ దగ్గర బయట శివశంకర్ రెడ్డి గంగిరెడ్డి వినయతుల్లా వీళ్ళు అయితే కంప్లైంట్ ఇచ్చేప్పుడు నేను సిఎస్ఆర్ ఇద్దరమే ఉన్నాను వినయతుల్లా నువ్వు హాస్పిటల్ కాడు ఉండు నేను ఇంటి దగ్గర ఉంటాను సార్ వాళ్ళు డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి నువ్వు రిసీవ్ చేసుకో ఇంటి దగ్గర వచ్చి నేను రిసీవ్ చేసుకుంటానని చెప్పి ఇద్దరం అనుకుని నేను ఇంటికి వెళ్ళిపోయినా సార్ ఇంటికాడికి రాజశేఖర రెడ్డి కానీ సునీత కానీ సౌభాగ్యమ కానీ వచ్చే టైంలో ఏమైనా ఫోన్లు చేశారా మీకు అంటే మధ్య మధ్యలో మాట్లాడినా కానీ మధ్యలో తీరా ఇంటికి వచ్చేటప్పుడు నాకేమో ఇంటికాకు వస్తున్నామని ఏమి చేయలే సార్ డెడ్ బాడీ తీసుకొని ఇంటికాకు వచ్చినారు వాళ్ళు ఇంటికాకు వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి నారాణి రాజశేఖర్తో నేను ఇట్లా లెటర్ దాచిపెట్టమనే కదా అది ఉండాలి తీసుకొని వస్తానని చెప్పి చెప్తే ప్రతి ఆపన్నాడు వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారు వన్ థర్టీ అబౌ టూ అవుతుంటదేమో ఆ టైంలో సరే లెటర్ తెమ్మని చెప్తే నేను ప్రకాష్ మా ఇంటికి పోయి బైక్లో నా బైక్లోనే ఆ లెటర్ తీసుకొని వచ్చి నా రాజశేఖరికి రాసే గడికి హ్యాండ్ అవర్ చేసిన చేసినాక మళ్ళీ పదహైదు నిమిషాలకు అది నేను ఎస్పీకి హ్యాండ్అర్ చేసినాను ఫస్ట్ వివేకానంద రెడ్డి రాసినట్టుగా చెప్తున్న లెటర్ను మీరు చూశారు దాని మీద ఎలా ఉంది అంటే రక్తం మరకలు ఉన్నాయా ఎట్లా ఉంది రక్త మరకలు ఉన్నాయి అదే బలవంతంగా రాయించినట్టు అది దాంట్లో మాకు అనిపిస్తుంది ఇంకా అంటే హ్యాండ్ రైటింగ్ మాత్రం వివేకానంద రెడ్డి వివేకానంద నైన్టీ నైన్ పర్సెంట్ అని సార్ సార్దని మాకు ఫిక్స్ అయినా నేను ఎస్పీ గారికి హ్యాండ్ ఓవర్ చేసినాను నీకేం ఇబ్బంది లేదులే అది నేనే దాచిపెడమని చెప్పినాను అని చెప్పినాను ఇంకా డోంట్ వరీ అని చెప్పి నాతో ఎవరన్నారు రాజశేఖర్ రెడ్డి సరే అనుకున్నాము తర్వాత ఫోర్ ఫోర్ థర్టీ అబవ్ ఆ ప్రాంతంలో పోలీసులు నన్ను తీసుకెళ్ళారు అన్ని కడప డిటీసీకి తీసుకున్నారు డిటీసీలో పదమూడు రోజులు పెట్టుకొని బాగా సాగుకొట్టినారు అదాన్ని మీరు గుర్తుపట్టే వారిలో ఎవరెవరు పన్నెండు పదమూడు మందిలో ఉన్నాడు ఇరవై ఉన్నాడు వినైతుల్లో ఉన్నాడు ప్రకాష్ ఉన్నాడు జగదీష్ ఉన్నాడు సునీల్ యాదవ్ ఉన్నాడు దస్తగిరి ఉన్నాడు పందింటి రాజశేఖర్ ఉన్నాడు చాలా మంది ఉన్నారు చాలా మంది తర్వాత నన్ను ప్రకాష్ను ఇరంగలుగా చూపిస్తూ రిమాండ్ ఇచ్చినారు మూడు నెలలు మేము జైల్లోనే ఉన్నాము మధ్య మధ్యలో సుంటర్ రాజశేఖర్ వచ్చి మాతో మాట్లాడిపోతా ఉన్నారు జైలు వచ్చి మాట్లాడేవాళ్ళు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అది మళ్ళీ కొద్ది రోజులకు అది కేసు సీబీఐకి హ్యాండ్ ఓవర్ చేసినా హ్యాండ్ ఓవర్ చేసినాక వాళ్ళు సీబీఐ ఎప్పుడు పిలిచినా వాళ్ళు సహకరిస్తాను అని చెప్పి నాకు చెప్పారు జైలుకొచ్చి వాళ్ళు ఏం మాట్లాడేవాళ్ళు సునీత రాజశేఖర్ మీరు ఎటున్నారు ఏం కదా ఏం కాదు లేదు తొందరగా బెయిల్ వస్తుంది అది ఇది అని మాట్లాడబేటవాళ్ళు నాతో అయితే మన గింజలతో ఏమంటున్నారో నాకు లేదు అంటే గంగిరెడ్డి మీ పక్కనే ఉండేవాడు కదా అత్యంత సపరేట్ బ్యారకు నా బ్యారెకు పెద్దగా మాట్లాడేవాళ్ళం కదా ఆడ కూడా అదే మళ్ళీ సీబీఐ వాళ్ళు హ్యాండ్ వచ్చిన దాకా వాళ్ళకు కూడా సహకరించామని చెప్పేవాళ్ళం మాకు సుంతా రాజశేఖర రెడ్డి మేము వాళ్ళు చెప్పి ఎప్పుడు చెప్తే ఆ టయానికి రెడీగా పోయి మేము వాళ్ళు చెప్పిన దానికని సమాధానం చెప్పి మేము వచ్చేవాళ్ళము మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఢిల్లీకి రమ్మని చెప్పి పిలిచారు ఆ విషయం నేను నరేడ్ రాజశేఖర్కి చెప్పిన అంటే ఢిల్లీకి రమ్మంటున్నారు అంటే వెళ్ళు నా రోజుల్లో మళ్ళీ రావచ్చు పో వాళ్ళకి సహకరించు అక్కడ పోయి ఏం కాదు పో నేనే ఫ్లైట్ టికెట్ అన్ని బుక్ చేస్తాను అక్కడ రూమ్ అన్ని ఏర్పాటు చేస్తాను వెళ్ళు అన్నాడు అక్కడ పోయిన తర్వాత వాళ్ళు నెల రోజులు పెట్టుకున్నారు నెల రోజులు పెట్టుకొని మధ్య మధ్యలో పోయి రామ్ సింగ్ సార్ వచ్చి నేను చెప్పిన విధంగా నువ్వు చెప్తావా లేదా అనేది కొట్టేది ఏం చెప్పమని అడిగేవాడు అది అట్లా అది ఏం చెప్పాడు నిన్ను మేనేజ్ చేసినారు నువ్వు చెప్పు ఎవరు మేనేజ్ చేశారని అడిగే రామ్ సింగ్ సారు ఎవరు మిమ్మల్ని మేనేజ్ చేశారా రెడ్డి శంకర్ రెడ్డి అది మేము మేనేజ్ చేశారు నువ్వు చెప్పడం లేదు లేకపోతే నేను నీ బెయిల్ క్యాన్సిల్ చేసి నేను జైలు పంపిస్తాము మేము చెప్పినట్టు నువ్వు చెప్పకపోతే అని ఇట్లా మీరు ఎన్ని చెప్పినా నేను నేను చెప్పాల్సింది చెప్తాను అంతే మీరు చెప్పినట్టు నేను చెప్పను అని చెప్పేవాడిని ఆ మాట అంటే వాళ్ళు కొడతారు నేను ఈ సిబిలో ఇట్లా కొడతారా అని నేను ఎప్పుడు ఊహించలే రెడ్డి రాజశేఖర రెడ్డి సున్నిత హైదరాబాద్కి రమ్మని చెప్పి నన్ను మా కొడుకుతో ఫోన్ చేయించినారు నేను మళ్ళీ అక్కడికి హైదరాబాద్కి ఒకటే పోయినా డాడీ వీళ్ళు ఏందే మాట్లాడుతున్నారు వాళ్ళు నాకు చాలా భయమేస్తుంది నువ్వు చేసేయని అంటే మిమ్మల్ని రమ్మని హైదరాబాద్కి రమ్మని వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు మరి వాళ్ళే వాళ్ళనే చెప్పమని నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటే నీతో మాట్లాడాలంటే భయం అంటే వాళ్ళకు అందుకని నాతో ఫోన్ చేయించినారు అని మావాడు అన్నాడు సరే అని చెప్పేసి నేను నైట్ నైట్ సాయంత్రం వెళ్ళిపోయి పొద్దున్నే ఎక్కడికి రావాలని చెప్పి ఫోన్ చేసిన కొత్త ఆఫీస్కి వచ్చేసేయన్నారు కొత్త ఆఫీస్ బనా వాళ్ళు వచ్చినారు వస్తానే నువ్వు రామ్ సింగ్ సార్ వాళ్ళకి సహకరించు లేకపోతే నేను కా చాలా ఇబ్బందుల్లో పడతావు నువ్వు సహకరిస్తే నేను సేవ్ చేస్తాం మేము ఇదొకటే మార్గం వేరే ఏం లేదు రామ్ సింగ్ సార్కు సహకరించమంటూనే ఏం చెప్పారు ఆయన ఆయన చెప్పిన విధంగా చెప్పినట్టు చేయంటారు ఏ అంటే మధ్య మధ్యలో రాజశేఖర రెడ్డి అడిగేవాడు నరేడ్ రాజశేఖర రెడ్డి అవినాష్ నిన్ను మేనేజ్ చేసినాడు అని రాజశేఖర్ నీకేం ఎట్ట మాట్లాడుతున్నాడు నువ్వు అట్ట మాట్లాడడానికి నువ్వు నేను నన్ను మేనేజ్ చేయాలంటే పర పరపక్క పొద్దు నువ్వు ఇట్లా మాట్లాడొద్దని అని చెప్పాను నేను ఇంకా ఏమైనా ఆడ కూడా వాళ్ళు అట్ట మేనేజ్ చేసినారు అది ఇదంతా నేను నాకు కోపం వచ్చింది నా కోం వచ్చి మాట్లాడితే సునీత కూడా నా మీద ఫైర్ అయింది ఫైర్ అయితే రాజశేఖర్ రెడ్డి నన్ను సముదాయించాలని భుజం తంటారు సార్ నేను ఏమనుకుంటున్నావు ఎవరు కాపాడలేరు అది ఇదని నన్ను ఎవరు కాపానవసరం లేదు నేను చెప్తాను దీంట్లో మార్పు ఉండదు మీ దగ్గర పనిచేసినంత మాత్రం మీరు చెప్తా మీరు చెప్పినట్టు చెప్పాలని ఏమి లేదా అని చెప్పి నేను సీరియస్ అయినా దానికి సముదాయించడానికి నన్ను రాజశేఖర్ నా వచ్చాడు పక్కన కుర్చీల నుంచి లేచి అప్పుడు సుంతా రాజశేఖర్ నువ్వు ఏమన్నది కృష్ణారెడ్డి మనకు సహకరించకపోతే నువ్వు జైలు పోతావు అనేది అప్పుడు ఏంది ఈ పాప ఇటో మాట్లాడుతుంది ఇది ఏందో అర్థం ఆ అన్నమాట రాజశేఖర్తో ఏమని నువ్వు కృష్ణారెడ్డి మనకు సహకరించకపోతే నువ్వు జైలు పోతావు అని రాజశేఖర్ అన్నది అంటే దాని అర్థం ఏంటి నాకు అర్థం కాలే ఇది ఏందో దీంట్లో ఏమో ఏందో దాగి ఉంది టమాటా తే ఇది ఏందో నాకేం అర్థం కాలే సరే నాకేం స్ట్రైక్ ఇంత ఏంటి టమాటోతుంది ఈ పాప అని సరే చెప్పేసి నేను నాలో ఏం మార్పు ఉండదు నేను చెప్పాను చెప్తాను ఎవరు చెప్పినా వినను నేను నేను చూసింది జరిగింది ఏది ఉంటే అదే చెప్తాను చెప్పి నేను వచ్చేసినాక వచ్చేసినాక మళ్ళీ కొద్ది రోజులకి సింగ్ సారు మిస్ కాల్ ఇచ్చినాడు నైట్ నైట్ ఈ టైంలో వాట్సాప్ కాల్ మిస్ కాల్ అని చెప్పేసి నేను చూసుకున్నాను మళ్ళీ మా కొడుకు ఫోన్ చేసినాడు డాడీ రామ్ సింగ్ సార్ ఫోన్ చేసినాడు నువ్వు వాట్సాప్ కాల్లో మాట్లాడాలంటా అని చెప్పాను సరే నాకేం అని చెప్పేసి నేను మళ్ళీ అప్పుడే ఫోన్ చేసి రామ్ సింగ్ సార్తో మాట్లాడినా టుమారో కమ్ టు ఆర్ ఆర్ఎన్బి ఇది సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ విత్ యువర్ టూ సన్స్ అన్నాడు నేను ఆ విషయం నారెడ్డి రాజేఖికి మళ్ళీ ఫోన్ చేసి చెప్పిన అంటే మేము ఏమైనా అన్నీ ఆయనకే చెప్పుకుంటాం ఏం జరిగినా కూడా సుంతక్ కానీ రాజశేఖర్ కానీ వాళ్ళు సర్లే వెళ్ళండి ఏమన్నాడు ఆడిపోతే మళ్ళా రొటీన్గా మళ్ళీ అదే మాట్లాడినాడు రామ్ సింగ్ సార్ దసికి సహకరించినాడు సేవ్ చేసినాము రంగన్న సహకరించినాడు సేవ్ చేసినాము కూడా సహకరిస్తే నువ్వు సేవ్ అవుతావు లేకపోతే నీ క్యాన్సిల్ చేసి నేను సంజయలుపు అని మీరు ఏమన్నా చెప్పండి సార్ మీరు ఏం చెప్పినా నేను చెప్పాల్సింది చెప్తాను మీరు చెప్పినట్టు నేనేం చెప్పాను అని మళ్ళా అన్నా అంటనే కట్ట తీసుకొని మా కొడుకులు అంత దూరంలో ఉన్నారు మరి సుమారు సాగొట్టినాడు పది పదిహేను పద్దెనిమిది ఏళ్ళు దాకా నాకు ఇంక దిక్కు వస్తున్నాయి నాకు ఇంకా సడన్గా మూడో తారీఖున ఎస్పీ గారికి కంప్లైంట్ చేసినాం నన్ను ఈ విధంగా భయపెట్టించి నన్ను చంపడానికే ప్రయత్నం చేస్తారు ఇల్లు నాకు భయం వస్తుంది నన్ను రక్షించండి అని చెప్పేసి నేను కంప్లైంట్ చేసినాను కానీ ఎస్పీ గారు కూడా పెద్దగా దీన్ని సీరియస్గా తీసుకోలే పంతొమ్మిదిలో అవినాష్ రెడ్డి ఎన్నికలకు నిలబడడానికి ముందు ఎంపీ ఎన్నికలకు నిలబడడానికి ముందు ఎట్లా వివేకానంద రెడ్డి ఏ రకమైనటువంటి సపోర్ట్ వాళ్ళకు ఉండేది సారు మా క్యాన్వాస్ కూడా పోయినాడు కదా క్యాన్వాస్ పోయినాడు అవినాష్ రెడ్డి కోసము ఈసారి మన జగన్ రెడ్డి కచ్చితంగా రెడ్డి ఈ గంగిరెడ్డి తర్వాత సునీల్ యాదవ్ తర్వాత ఉమామహేశ్వర రెడ్డి వీళ్ళ రోల్ ఏంటి ఎట్లా వీళ్ళ ఈయన వివేకానంద రెడ్డి దగ్గరికి వచ్చి బయట తెలియదు కానీ ఈ మా దగ్గర పనిచేసే పిల్లలు వాళ్ళు చెప్తుంటారు సార్ ఆడిపోతున్నాడు ఈడిపోతున్నాడు అని నాకు ఇదే డైరెక్ట్గా రారు నాతో ఎవరు మాట్లాడరు వాళ్ళ గురించి ఎప్పుడైనా గొడవ చేయడం కానీ వాళ్ళ గురించి ఎప్పుడైనా పెద్దగా అరవడం కానీ వివేకానంద రెడ్డి చేసేవాడు చూడలేదు సార్ ఓవరాల్ వివేకానంద రెడ్డిది హత్యే అని తేలిపోయింది కానీ ఎవరు చంపారంటే మీరు ఏం చెప్తారు అది ఇప్పటికీ మాకు అర్థం మిస్ట్రీగానే ఉంది ఏమనేది అర్థం కాలేదు అసి రెడ్డి చుట్టే ఈ హత్య కేసు తిరుగుతోంది దాని మీద మీ కామెంట్ అన్ని రకరకాలు చెప్తుంటారు కానీ అది దానికి అన్ని ప్రూఫ్స్ ఉండాలా అది అన్ని తేలాలా ఊరిక మంచిగా మాట అందరూ మాట్లాడుతుంటారు అవినాష్ చంపినారు ఇంకొని చంపినారు ఇంకో చంపినారో అది ఇంకా సిపి వాళ్ళు పారదర్శకంగా నీతి నిజాయితీగా పక్షపాతం లేకుండా చేస్తే బయటపడుతుంది ఇంట్లో భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి రోల్ గురించి చెప్పాడు నలభై కోట్ల గురించి చెప్పాడు ఐదు కోట్లు తనకిస్తారని గంగిరెడ్డి చెప్పాడని చెప్పాడు అవన్నీ నాకు తెలియదు ఆ ఫైనాన్స్ మ్యాటర్స్ నాకు తెలియదు బెంగళూరు ఆర్థిక లావాదేవీల వల్లే రెడ్డి హత్యకు గురయ్యాడనే దానికి మీ సమాధానం అలాంటివన్నీ నాకు తెలియదు బెంగళూరు పోతానే విషయం వాస్తవమే కానీ అది ఆర్థిక లావాదేవీలు సెటిల్మెంట్లు అవన్నీ నాకు తెలియదు వివేకానంద రెడ్డి రెండో భార్యకు సునీతకు మధ్య వివాదాలు ఉండేవి ఆస్తి తగాదాలు ఉండేవి అంటారు అవి కూడా పబ్లిక్ చెప్తా అంటే పేపర్లు చూసుకుని వింటారు కానీ నాకైతే డైరెక్ట్గా మీరు పిఏగా మీకు కొంత వాళ్ళ ఇంట్లో ఉండే వ్యక్తిగా మీకు కొంత సమాచారం ఉండి ఉంటుంది కదా ఏంటంటే సారు ఆ సమయం అమ్మాయితో పెట్టుకున్నాడంట పెళ్ళి చేసుకున్నాడంట ఒక కొడుకు ఉన్నాడంట అని పబ్లిక్ చెప్తా అంటే నేను విన్నా రోజు నాకు ఆ అమ్మాయితో కానీ వాళ్ళతో నాకు పరిచయం ఇప్పుడు వివేకానంద రెడ్డి ఇంటికి ఆమె రాలేదా ఇప్పుడు చేయలేదు దాదాపు రా రాలేదు సునీత కానీ రాజశేఖర్ రెడ్డి కానీ సౌభాగ్యమ్మ కానీ ఆ విషయం గురించి మీతో ఎప్పుడైనా మాట్లాడేవాళ్ళు ఎప్పుడు మాట్లాడట ఆ విషయాలు పక్కన వాళ్ళ బంధువులు లేకపోతే పక్కన ఎవరు మాట్లాడుతుంటే మనం వింటాం కానీ ఇంకా సార్ పర్సనల్ విషయాలు నేను కూడా మనం ఎంటర్ దాంట్లో డెడ్ బాడీని ఆ బాత్రూమ్ నుంచి హాల్లోకి లాక్కొచ్చింది ఎవరు అది రెడ్డి వినయదుల్లా మన దగ్గర పనిచేసే రాజశేఖర్ ట్యాంకర్ బాసిన వాళ్ళు తేవడానికి లోపలికి పోయినారు నాలుగు సంవత్సరాలు దాటిపోతా ఉంది హత్య జరిగి మరి ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు ఏమనిపిస్తోంది అదే ఇప్పుడు సిబిఐ వాళ్ళు దీన్ని గట్టి పట్టుదలగా అది నిషేస్తే వస్తుంది రామ్ సింగ్ పోతే భయపడికుండా వస్తుంది వెంకట కృష్ణారెడ్డి పిఏ వివేకానందరెడ్డి వెంకట కృష్ణారెడ్డి చెప్తున్నటువంటి మాట మరి నాలుగు సంవత్సరాలు దాటిపోయింది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఇప్పటి వరకు ఎవరు హత్య చేశారు ఎలా జరిగింది అనేటువంటి దానికి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు విచారణ ముగిసేదానికి ఇంకా కొంత గడువు ఉంది కాబట్టి మరి లోగా సిబిఐ ఏ రకంగా దీన్ని క్లోజ్ చేస్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది కెమెరామెన్ రాజా రమేష్తో అరవింద్ శర్మ ఎన్టీవీ హైదరాబాద్